హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ అండ్ కిచెన్ థాట్స్. ఈరోజు హోమ్ అండ్ కిచెన్ థాట్స్లో నేను మీకు చికెన్ పకోడీని ఇంట్లోనే టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా క్రిస్పీగా ఉంటుందండి. ఈ పకోడీ తయారు చేయడానికి మనకి ఎక్కువ టైం ఏం పట్టదండి, చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. మరి ఈ పకోడీని తయారు చేయడానికి ముందుగా నేను ఇక్కడ చికెన్ని కడిగి పెట్టానండి. బోన్తో ఉన్న చికెన్నే తీసుకున్నానండి, మరి చిన్న పీసెస్ ఏం కాదు, మీడియం పీసెస్ తీసుకున్నాను. ఇక్కడ ఈ పీసెస్లో నేను కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, గరం మసాలా, మిరియాల పొడి, జీలకర్ర పొడిని కూడా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ శనగపిండిని యాడ్ చేసి కలుపుతున్నానండి. పొడిగా ఉంటే కొద్దిగా వాటర్ని చల్లుకుంటూ కలపాలి అండి. కొద్దిగానే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే నిమ్మరసాన్ని యాడ్ చేసి మరొకసారి కలుపుతున్నానండి. ఇలా కలిపి మూత పెట్టి 1-3 గంటలు నాననివ్వాలి అండి. అలా నానపెడితేనే మన పకోడీ టేస్టీగా వస్తుంది. 3 గంటల తర్వాత డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ని స్టవ్ పైన పెట్టి మన చికెన్ పీసెస్ని డీప్ ఫ్రై చేయాలి అండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే డీప్ ఫ్రై చేయాలి. చూసారు కదండి, మన చికెన్ పీసెస్ కలర్ చేంజ్ అయ్యింది. ఇప్పుడు కలుపుదాము అండి. చూసారు కదా, మన చికెన్ పీసెస్ మంచి కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు వీటిని ఒక టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకుందాము అండి. ఈ చికెన్ పీసెస్ నూనెని కూడా ఎక్కువగా పీల్చవండి. చూసారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, మంచి కలర్లోకి వచ్చాయి. ఇక్కడ మనం కలర్ మాత్రం యాడ్ చేయలేదండి. మిగిలిన చికెన్ పీసెస్ని కూడా ఈ విధంగానే డీప్ ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అవ్వడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి, 3-4 నిమిషాలలో మంచి కలర్లోకి వచ్చేస్తాయి. చూసారు కదా, వీటిని కూడా మనం టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకుందాము. చూసారు కదండి, ఇప్పుడు 4-5 పచ్చిమిరపకాయలను డీప్ ఫ్రై చేస్తున్నాను. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి పచ్చిమిరపకాయలను. చూసారు కదండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు ఈ టిష్యూ పేపర్కి ఆ పీసెస్కున్న ఆయిల్ని అంతా ప్రెస్ చేసేసి తీసేద్దామండి. చూసారు కదండి, పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడీ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఈ చికెన్ పకోడీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.